చెన్నూరులో పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఎస్ అనిల్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు వేసేందుకు బార్లు తీరుతున్నారు. ప్రస్తుతం మనము చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాము. చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ సెంటర్లో ఉన్నాము. ఒకసారి విజువల్లో చూడొచ్చు, ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. దాదాపు గంట రెండు గంటల పైన కూడా చాలామంది ఓటర్లు వెయిట్ చేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వస్తే ఉదయం నుంచి కూడా అన్ని ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అన్ని బూతులలో కూడా ఓటర్లు బారులు తీరుతున్నారు. సో మనం ఒకసారి ఇక్కడ విజువల్లో చూస్తున్నాము, చాలామంది ఓటర్లు కూడా గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తూ ఓటు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో కొంతమంది ఉన్నారు. అమ్మ, ఎంతసేపు అయింది ఓటు వేయడానికి? టైం ఎంత పట్టింది? మంచిగానే ఒక అరగంట పట్టింది అంతే. ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాటు? మంచిగానే ఉండేది. ఎండ ఉంది మరి, ఎండ తీవ్రత అంటే మనం మన హక్కు ఇది, మనం వేయాలి కదా, తప్పదు మనకు. మనం వేసు లేకుండా ఇది వేయకుండా మనం తచ్చినట్టే. అరగంట పట్టిన అంతే. చూస్తున్నాము, మహిళలు అయితే పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు మన హక్కు అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. పోలింగ్ బూతుల దగ్గర ఎందుకంటే ఈ సెగ్మెంట్లలో ముఖ్యంగా చెన్నూరు, బెల్లంపల్లి, అదేవిధంగా మంచిర్యాల సెగ్మెంట్లలో 4 గంటల వరకే పోలింగ్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ వచ్చేటువంటి వారందరికీ కూడా ఇటు పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కూడా నిరంతరం వారిని అబ్జర్వ్ చేస్తూ వీల్ చైర్ కావాల్సిన వాళ్ళకు వీల్ చైర్ అందించడము, అదేవిధంగా ఇది కొంత లోపడుకుంటుంది. పోలింగ్ స్టేషన్ వాస్తవానికి రోడ్డుకు సంబంధించి దాదాపు చాలా లోపడుకుంటుంది. ఎండ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పి చాలామంది అయితే ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒకసారి నియోజకవర్గాల వారీగా మనం చూసినప్పటికీ కూడా అన్ని సెగ్మెంట్లలో, మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం పెరుగుతూనే వస్తుంది. అన్ని చోట్ల కూడా ఓటర్లు క్యూ లైన్లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మంతని కానీ చెన్నూరులో 1-2 బూతులలో 1-2 ఈవీఎంలు మొరాయించడంతో చాలా వరకు వెంటనే ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యి ఈవీఎంలను కూడా మార్చడం జరిగింది. పోలింగ్కి వచ్చే వారికి ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డు, కానీ చాలా వరకు కూడా ఎన్నికల అధికారులు పదే పదే చెప్పినప్పటికీ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని చాలామంది పోలింగ్ బూతులకు వస్తున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి మళ్ళీ మొబైల్ ఫోన్ పెట్టేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అన్ని స్టేషన్ల వద్ద కనిపిస్తున్నది. సో మహిళలు అయితే చాలా వరకు క్యూ లైన్లో ఉన్నారు, చాలామంది కూడా ఓటు వేసుకునేందుకు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఏమైంది, ఎంతసేపు అయిందమ్మా నిల్చొని లైన్లో? 3 గంటలు అవుతుంది సార్. 3 గంటలు అవుతుంది. ఎందుకు అంతసేపు? ఎంతసేపు నిల్చుంటాం సారు? ముందట వచ్చేటోళ్ళు కొంతమంది వచ్చిపోతాను, ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి మేము కైకిలు కూలు చేసుకునేటోళ్ళు. ఎంతసేపు ఉంటాం ఎండలా? చెమటలు పుడతాయి. నువ్వెంతసేపు అయిందమ్మా ఇక్కడ? రెండు గంటలు అవుతాం మేము వచ్చి. అది చూస్తున్నాము, మహిళలు కొంత అంటే లోపల ప్రక్రియ అనేది కొంత స్లోగా జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చెన్నూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది ఇక్కడ కూలినాలి పనులు చేసుకుంటారు, వారందరూ కూడా ఓటు వేసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఓవరాల్గా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతున్నప్పటికీ చాలా చోట్ల కొంత సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా కొంత స్లోగా అనేది పోలింగ్ అయితే జరుగుతున్నది. చాలా వరకు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే 4 గంటలకే పోలింగ్ క్లోజ్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఓటు వెయ్యాలి ఈ సెగ్మెంట్లలో అని చెప్పి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. సో మొత్తంగా కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి వస్తే కొంచెం ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ పర్సంటేజ్ అనేది తక్కువ అవుతున్నది. బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ పోలింగ్ అనేది మనకు కనిపిస్తున్నది. మార్నింగ్ నుంచి కూడా ఇదే కొనసాగుతున్నది. ఓటర్లు అయితే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ANMలను కానీ అదేవిధంగా ప్రత్యేకమైన ఆటోలను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీఓ వీరందరు అధికారులు కూడా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నప్పటికీ టైం అనేది చాలా పట్టడం తో కొంత అసహనమైతే మహిళలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఓటు వేసి వెళ్తామని వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇటు మంచిర్యాల కానీ
చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంతెని ఈ కాన్స్టిట్యున్సీ అన్నిట్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే వస్తుంది. గంట గంటకు పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. జనాలందరూ కూడా దాదాపు మనం ఉదయం నుంచి చూస్తే ఇటు మంచిర్యాల చూసినా, చెన్నూరు చూసినా, బెల్లంపల్లి చూసినా, మంతెని చూసినా అన్ని చోట్ల కూడా క్యూ లైన్లలోనైతే జనాలు ఓటు వేసేందుకు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటామని చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడము, వివీప్యాడ్లు సరిగ్గా ఒకటి రెండు చోట్ల పనిచేయకపోవడంతో ఒక గంట ఆలస్యంగా కొన్ని చోట్ల పోలింగ్ అనేది జరుగుతున్నది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానైతే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కనుక, సో ఈ ఏరియాలలో నిరంతరం ఇటు రామగుండం సిపి కానీ అందరూ కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ సెంటర్ల దగ్గర ఎవరిని కూడా రాజకీయ నాయకులని లోపలికి రానివ్వడం లేదు. ఎక్కడికక్కడే వారందరినీ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంచారు. ఎక్కడ కూడా ఎటువంటి ఏ చిన్న ఆటంకం కలిగినా వెంటనే పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు విషయానికి వస్తే 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మరో 3 సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సో పర్సంటేజ్ విషయానికి వస్తే 26% పోలింగ్ నమోదైనట్టు ఇందాకనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. మధ్యాహ్నం అయినా కొద్దీ ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్యూ లైన్ ఇదేలా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా టైం అవుతున్న కొద్దీ వచ్చేటువంటి వారి సంఖ్య, ఓటు వినియోగించుకునేటువంటి వారి సంఖ్యనైతే పెరుగుతూనే ఉంది. మనం చూస్తున్నాము మొత్తం కూడా చాలా వరకు పోలింగ్ సెంటర్లలోకి సంబంధించి కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రామగుండం సిపి ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది. చాలా కొంత రోడ్డుకు ఈ పోలింగ్ కేంద్రం దూరంగా ఉండడంతో హై అలర్ట్గా ఉన్నారు. రామగుండం సిపి ఇక్కడికి ఇప్పుడే ఈ పోలింగ్ సెంటర్కి వస్తున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయిపోయినారు. ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉన్నది కనుక తొందరగా ఓటు వేసి పంపేలా పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో రామగుండం సిపి, చెన్నూరు టౌన్ కానీ ఇటు బెల్లంపల్లి కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పర్యటిస్తున్నారు. సో ఓవరాల్గానైతే ప్రశాంతంగానే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచి 7 నుంచే చాలా వరకు ఓటర్లు అయితే బారులు తీరారు. మరికొన్ని గంటల పోలింగ్ టైం ఉండడంతోనే తొందరగా ఓటు వేసి పంపివ్వాలని చెప్పి ఇక్కడ అధికారులకైతే చాలా వరకు పబ్లిక్ ఓటర్లు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అనిల్.